హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రవితేజ. ఈరోజు టాపిక్ ఏంటంటే, పావురాల్లో మేల్ ఆర్ ఫీమేల్ తెలుసుకోవడం ఎలా అనేది మన సబ్స్క్రైబర్ ఒక బ్రదర్ అడిగారండి. అందుకే వీడియో చేస్తున్న. వీడియో కొంచెం లేట్ అయింది, అంటే ప్రజెంట్ వాతావరణం బాగాలేదు కదా, అందుకే బయటికి బర్డ్స్ వదలలేదు. అది ఆ కారణం చేత కొంచెం లేట్ అయింది. ఇప్పుడు చేస్తున్నాను చూడండి. పిజియన్స్లో మేల్ ఆర్ ఫీమేల్ తెలుసుకోవడం చాలా ఈజీ అండి. మిగతా బర్డ్స్ కన్నా పిజియన్స్లో తెలుసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు ఇది నా చేతిలో ఉన్న బర్డ్ మేల్ అండి. మేల్ అనేది ఎలా తెలుసుకోవాలనుకుంటే, ఈ లెంత్, నెక్ లెంత్ ఇది ఎక్కువగా ఉంటుంది. అలానే ఈ ఫ్రంట్ సైడ్ ఇక్కడ లెంత్ ఎక్కువగా ఉంటుంది. ఈ నోస్ దగ్గరికి వచ్చేటప్పటికి సైజ్ కొంచెం పెద్దదిగా ఉంటుంది. అలాగే బాడీ సైజ్ కూడా మేల్ కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్ ఈ ప్లేస్లో లెంత్ చిన్నదిగా ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది లేదా, ఇక్కడ ఒక కాటా ఉంటుంది. ఈ కాటా ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలానే మేల్ బర్డ్ ఫిమేల్ బర్డ్ని అట్రాక్ట్ చేయడానికి, ఫిమేల్ బర్డ్ వెనకతల గురక పెడుతూ సౌండ్ చేస్తూ ఒక రకమైన డ్యాన్సింగ్ చేస్తూ ఫిమేల్ బర్డ్ని బ్రీడింగ్కి అట్రాక్ట్ చేయడానికి తిరుగుతుందండి. మేల్ బర్డ్ మనకి పిల్లలు డే టైంలో ఎగ్స్ మీద ఎగ్స్ హ్యాచ్ చేయడానికి డే టైంలో కూర్చుంటుంది. అలాగే మేల్ బర్డ్ కూడా పిల్లలకి ఫీడ్ తినిపిస్తుంది. ఆల్రెడీ మన వీడియోలో మీరు చూశారు. ఈ విధంగా మనం మేల్ బర్డ్ని మనం గుర్తించవచ్చు. ఫిమేల్ ఎలా ఉంటుందని మనం తెలుసుకోవడానికి ముందు, నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి, బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫిమేల్ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫిమేల్. ఫిమేల్ మేల్ బర్డ్ మేల్కి ఆపోజిట్ అండి. మేల్ బర్డ్ కన్నా ఫిమేల్ సైజులో చిన్నదిగా ఉంటుంది. నెక్ సైజ్ వచ్చేటప్పటికి షార్ట్ చిన్నదిగా ఉంటుంది. నోస్ చూడండి, చిన్నదిగా ఉంటుంది. ఈ ప్లేస్కి వచ్చేటప్పటికి చిన్నదిగా ఉంటుంది. అలాగే ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ చూసేటప్పటికి ఫిమేల్కి పెద్దదిగా ఉంటుంది. ఎందుకంటే ఎగ్ రిలీజ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఫిమేల్కి పెద్దదిగా ఉంటుంది. అలానే ఫిమేల్కి ఇక్కడ కంతి చిన్నదిగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే, ఫిమేల్ మేల్ బర్డ్ కన్నా ఒక 10 grams వెయిట్ తక్కువగా ఉంటుంది. ఎగ్స్ పెట్టే టైంలో వెయిట్ ఎక్కువ అవుతుంది. పిల్లలు గుడ్ల మీద హ్యాచింగ్లో కూర్చున్నప్పుడు, పిల్లలకి ఫీడింగ్ చేసేటప్పుడు ఫిమేల్ వెయిట్ లాస్ అవుతుంది. ఎగ్స్కి రెడీ అయ్యే టైంలో ఫిమేల్ వెయిట్ పెరుగుతుంది. ఈ విధంగా మనం ఫిమేల్ అని తెలుసుకోవచ్చు. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను చెప్పిన మేల్ ఆర్ ఫిమేల్ కరెక్టా కాదు అనేది చిన్న వీడియో లింక్ చేశాను, అది కూడా తెలుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, తెలుసుకోవాల్సింది మెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్, కొన్ని టైమ్స్లో ఇది రాంగ్ అవుతుంది. ఎలా అంటే, ఇప్పుడు అన్ని పావురాలకి ఇక్కడ కాటా చెప్పాను కదా, కాటా ఉండదండి. ఒక్కొక్క మేల్కి పొడుగ్గా ఉంటుంది, ఫిమేల్కి చిన్నదిగా ఉంటుంది కదా కాటా. ఫిమేల్ పొడుగ్గా ఉండొచ్చు, మేల్కి చిన్నదిగా ఉండొచ్చు. ఈ కాటా విషయంలో ఒక్కోసారి రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకెక్కడ రాంగ్ అవుతుంది అంటే, ఫిమేల్ కూడా గురక పెడుతుంది. ఫిమేల్ గురక ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా పైకే వస్తుంది. మేల్ గురక ఈ లెంత్ మూమెంట్ డ్యాన్సింగ్ చేస్తూ పెద్ద సౌండ్ చేస్తుంది అన్నమాట. అది మనం చూసుకోవాలి. ఫిమేల్ ఏమవుతుందంటే, ఫిమేల్ పెయిర్ అయిపోతాయి. ఆ టైం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ గురక పెడుతుంది కదా, ఇది మేల్ ఏమో అనుకొని కొంతమంది మనం తెచ్చేసుకుంటాం అన్నమాట. అలా కూడా జరుగుతుంది. మన దగ్గర మన లాట్లో కూడా కొన్ని సింగిల్స్ ఫిమేల్స్ కలిపి పెయిర్ కింద సెట్ అయిపోతాయి. అవి ఏంటంటే, అవి బ్రీడింగ్ ఏజ్ దాటిపోయిన తర్వాత మేల్ ఉండదు కాబట్టి అవి ఏంటంటే గాలిగుడ్లు పెట్టేస్తాయి. గాలిగుడ్లు పిల్లలు పెట్టవని సంగతి మీకు తెలుసు. అప్పుడు మనం త్వరగా చూసుకొని వాటికి మేల్ తీసుకొచ్చి వేస్తే అవి పిల్లలు చేస్తాయి. ఆ విధంగా కూడా మనం చూసుకోవాలి. అవి చాలామంది బ్రీడర్స్ దగ్గర జరుగుతుంటాయి, నా దగ్గర కూడా జరిగాయండి. నాకు వీటి మీద అవగాహన ఉండడం వల్ల నేను త్వరగా తెలుసుకొని మేల్ తీసుకొని వచ్చాను. ఇప్పుడు మనకి పిల్లలు బ్రీడింగ్ అనేది బాగానే ఉంది, అది కూడా మీరు చూసుకోవాలి. ఇదే ఫ్రెండ్స్ ఫిమేల్కి మేల్కి డిఫరెంట్. ఈ వీడియో లాస్ట్లో లింక్ పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి. ఈ ఛానల్ పెట్ లవర్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. లవ్ యూ ఆల్. హాయ్ కొత్త వాళ్ళు, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్ ఓపెన్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియో అనేది మీకు త్వరగా రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్ సపోర్టింగ్.